హాయ్ హలో గాయ్, దిస్ రంజిత్ కుమార్. దిస్ ఇస్ నీలేష్ బద్రి. ఈరోజు మీకు దిమ్మ తిరిగిపోయే మూవీ అప్డేట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎన్నో హాలీవుడ్ మూవీస్ చూస్తాం, కానీ ఇది సమ్ అది ఒక స్పెషల్ హాలీవుడ్ మూవీస్. స్పెషల్ హాలీవుడ్ మూవీ కూడా కాదు, ఒక సౌత్ కొరియన్ మూవీ. ఆ మూవీకి అంటే గూస్ బంప్స్ ఇప్పించే మూవీ అనమాట ఇది. ఆ మూవీ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఇంట్రో వేసేసుకుంటే ఫార్మాలిటీకి మనం స్టార్ట్ చేద్దాం. ఏం సినిమా భయ్యా, చూస్తూ ఉంటే ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు జరుగుతుంటే అసలు ఒక రేంజ్లో అసలు ఒక అసలు నమ్మలేనట్టుగా ఉందండి సీన్స్. అండ్ ఎంత రియాలిటీకి దగ్గరగా అంటే సూపర్ సూపర్ సూపర్. సినిమా పేరు వచ్చేసి ఐ సా ద డెవిల్. యా, మామూలుగా సైకో కిల్లర్ మూవీస్ ఒక ఫార్మెట్లు ఉంటాయి, అంటే ఎవరు చంపడం తర్వాత వాళ్ళని చేసి లాస్ట్ పట్టుకోవడం ఒక ఫార్మెట్లు ఉంటాయి. కానీ ఈ సినిమా ప్లాటే డిఫరెంట్గా తీసుకున్నారన్నమాట డైరెక్టర్. ఏంటంటే ఒక సైకో కిల్లర్ని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందని ప్లాట్. అసలు నిజంగా ప్రతి ఒక్క సీన్ చెప్పడం కాదు ఇది. ఎప్పుడో 2005 వచ్చిన సినిమా, ఇప్పటి కూడా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటే అసలు అంత టైట్ స్క్రీన్ ప్లే అసలు సూపర్ అమేజింగ్ అసలు. ఇంకోటి ఏంటంటే సైకో కిల్లర్ని ఒక కామన్ మ్యాన్ ఆడుకుంటే ఎలా ఉంటుంది, బేసిక్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అసలు ఇలాంటి పాయింట్స్ ఇప్పటిదాకా అసలు ఎలాంటి సైకో థ్రిల్లర్ మూవీస్ రాలేవు. సౌత్ కొరియన్ మూవీ అసలు సూపర్. అసలు యాక్టింగ్, హీరో యాక్టింగ్ అయితే పర్ఫెక్ట్. హీరో సైకో కిల్లర్ని కొడుతున్న సీన్ ఉంటుంది, అబ్బా పిచ్చి పిచ్చిగా. ఆ సీన్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ సీన్ చూస్తున్నప్పుడు మనమే ఒక సైకో కిల్లర్ని పట్టుకొని చితక బాదినట్టు అసలు ఒక రేంజ్లో ఆ ఫీల్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా. అబ్బా, నాకు మాత్రం సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది. అందుకే మీకోసం ఈ వీడియో చేస్తున్నాము, ఖచ్చితంగా చూడండి, యూట్యూబ్లో దొరుకుతుంది. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, మేము రివ్యూ చేద్దాం. ఆ సినిమా మీరు చూడండి. సినిమా పేరు వచ్చేసి ఐ సా ద డెవిల్. దాదాపు 1.5 hours బాగుంది. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, 100% షూర్ షాట్. ఒక్కసారి ట్రై చేసేయండి మీకు టైం ఉంటే. కానీ అప్పుడెప్పుడో తీసిన సినిమా, ఇప్పుడు నిన్న చూస్తే కూడా నాకు ఒక్క సెకండ్ కూడా ఫార్వర్డ్ చేయలేదు, ఒక్క సెకండ్ కూడా బోర్ రాలేదు. ఈవెన్ ఇంగ్లీష్లో అసలు ఒక్క సీన్ కూడా నాకు అసలు డిస్టర్బెన్స్ అనిపించలేదు. నేను మొత్తం కంటిన్యూగా సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే మామ ఈ సినిమా మీద వీడియో చేస్తే ఎలా ఉంటుంది, మన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుని సినిమా కూడా చూస్తారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఫీల్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి అనగానే మామూలు అంటే ఎందుకు చేయకూడదు దీని మీద వీడియో అని చెప్పేసి ఇట్లా ట్రై చేసాం. సో భయ్య, మేము ఇంకా సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఇంట్రెస్ట్ పోతుంది. సో మేము బేసిక్ పాయింట్ చెప్పినాము, ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, కింద లింక్ ఇస్తాం మూవీని చూడండి, చూసి మీ ఒపీనియన్ నాకు చెప్పండి, మేము రిప్లై ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ రంజిత్ కుమార్. దిస్ ఇస్ నీలేష్ బద్రి. ఐ సా ద డెవిల్. Yes.